పిలవడం జనాలు రావడం అంతా బానే ఉంది. ఈసారైనా పెళ్లి జరుగుతుందా లేక ఇంతకు ముందులాగా ఇది బొమ్మల పెళ్ళేనా? తప్పు లేదని నేను అనడం లేదు. ఆ తప్పుకి కారణాలు వెతకకుండా నా బిడ్డని దూరం చేస్తున్నా. నీ దారి నువ్వు చూసుకుంటున్నా. ఈ సీరియల్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది? ఏంటి వేషమే అనుకుంటే భాష కూడా మార్చేసింది. నమస్కారం అండి పిన్ని గారు. నమస్కారం బాబాయ్, బాగున్నారా? అయ్యో అలా చూస్తున్నారేంటి? ఏం పిన్ని గారు, తమరెప్పుడు వచ్చారో చెప్పలేదు. ఎప్పుడో వచ్చాను గాని నా కూతురింట్లో నీకేం పని? అయ్యో బాబోయ్, అలాగనే సరేంటండి. కాడముక్కిచ్చి మరీ రమ్మంటే రాకుండా ఉంటామా? నువ్వు వచ్చావంటే ఏదో ఫిట్టింగ్ పెట్టడానికే వచ్చుంటావు. బలెటోళ్ళండి బాబు, చెల్లెలు పెళ్లి చేద్దామని వస్తే అలా అనేస్తారేంటి? ఏంటి వేషభాషలు మార్చి కొత్త కలరింగ్ ఇస్తున్నావు? కాలంతో పాటు మనుషులే మారిపోతున్నారు. జనం మరి మోటుగా ఉన్నావంటుంటే కుసంతా కొత్తగా ట్రై చేస్తున్నాను. నీ వాలకం చూస్తుంటే ఏదో అనుమానం వస్తుంది. చూడు చూడు చూడు, ఎడం కన్ను కూడా అదురుతుంది. ఊరుకోండి పిన్ని గారు, తమరు తమరి జోకులును. అవును, ఇంతకీ నా చెల్లెలేది? దాని పెళ్లి పళ్ళు చూడాలని వస్తే తనే కనిపించట్లేదేంటి? అయ్యయ్యో అలా కోపడతావేంటి? విషయం చెప్తాను కదా. ఏంటి నువ్వు చెప్పే విషయం? అయ్యో రారా, అలా లోపలికెళ్ళి మాట్లాడుకుందాం పద. ఏంటి మాట్లాడు? అయ్యో షో, వాళ్ళందరూ వింటారు పద. సరే రా. ఒక నిమిషం, బయట కారాగుంది, కాస్త డబ్బులు ఇచ్చి పంపించమను. ఆ సంగతి ఏంటో చూడు రా. అయ్యయ్యో మెల్లిగా పద. ఉరువిరివి మంగళం మీద పడ్డట్టు ఇది నా మీద పడతాదేంటి? అమ్మా ఇది ఒకటి. రంగుల రత్నం ఆడేసినట్టు అలా తిప్పేస్తావేంటి? ఏంటి నాటకాలు, ఎందుకొచ్చావు? ఇందులో నాటకం ఏముంది? చెల్లెలి పెళ్లికి అగ్గ రావడం కూడా తప్పేనా? వేషం భాష మార్చావంటే ఏదో ప్లాన్ తోనే వచ్చుంటావు. అయ్యో రామా, అలా అనేస్తావేంటి? ఎప్పట్లాగా ఏడుపు మొహం వేసుకుని వచ్చాననుకో, నలుగురు నిన్నడిపోసుకుంటారు కదా అని కూసంత గెటప్పు సెటప్పు మార్చానంతే. నాకు నమ్మకం లేదు. ఇదే విడ్డూరమంటే నీకేమని మాటిచ్చాను? సత్తిని నాకు అప్పగిస్తానని. అంటే అర్థమేంటి? దగ్గరుండి తాళి కట్టించేసి నా మొగుణ్ణి నీ మొగుని సేతననే కదా. ఆ సేతననే కదా. మాటిచ్చాను, ఇచ్చిన మాట ప్రకారం ఆయనకి దూరం అయిపోయానా లేదా? ఎలాగో దూరం అయ్యాను కదా. దగ్గరుండి పెళ్లి చేసేస్తే ఆ పుణ్యం కూడా నాకే కదా అని వచ్చాను. అది కూడా తప్పేనా? నమ్మమంటావా? నన్ను నమ్మినందుకు ఇప్పటిదాకా నేనేమైనా మోసం చేశానా? లేదు కదా. మరి అనుమానమేంటి? అలాగని నా పాటికి నేనున్నా, మొగుని వదిలేసి కామ్గా ఉండిపోయిందేంటి? వెనక సేరి ఏ ప్లాన్ వేసేస్తుందో ఏటో అని నీకు ఎదురు టెన్షన్ ఒకటి. అందుకే
ఈ పెళ్ళైన దాక నీ కళ్ళెదుటే ఉన్నాననుకో, నీకో తృప్తి, దగ్గరుండి నీ పెళ్ళి జరిపిస్తే నాకో తృప్తి. ఒక్కసారిగా నీలో ఇంత మార్పేంటి? మారకపోతే బాగుంటుందా? కొన్ని చెయ్యాలంటే ఏమాత్రం మార్పు తప్పదు మరి. అదే నీ పెళ్లి గురించి అంటున్నాను. చూడు చెల్లి, మనసులో ఎందుకొచ్చిందా ఏంటా అని దిగులు పెట్టుకోమాక. వచ్చింది నీ పెళ్లి చేయటానికే. నువ్వు రాకపోయినా పెళ్లి జరుగుద్ది. జరుగుద్ది కాని నాకెటు తృప్తి ఉంటది? అదే తాలిబొట్టు నుంచి తలంబ్రాల దాకా దగ్గరున్నాననుకో, సావిత్రి భలేగా మాట మీద నిలబడిందని నలుగురికి చెప్పుకుంటావు. పెళ్లి చేస్తానే తల్లి అంటే నువ్వు నీ అనుమానాలేంటి? సరే నీకంత అనుమానంగా ఉంటే నేను ఆ ఇంటికి పోతానులే. ఏ ఇంటికి? విడదింటికి. అక్కడికెందుకు? రమ్మని కాడిచ్చారు మరి. నేను పోతానులే. ఆగు, అక్కడికెందుకు? ఇక్కడే ఉండు. మరి అదే కదా నేను చెప్పేది, ఆడికెందుకనే కదా ఈడుకొచ్చాను. నువ్వేమో ఓన్ అనుమాన చెత్త పెట్టి. అనుమానం ఏం లేదు, ఆ రోజు అలా వెళ్ళి ఈ రోజు ఇలా వచ్చేసరికి అనుమానం వచ్చింది. అట్టాటి అనుమానాలే పెట్టుకోకు. నలుగురు ముక్కును వేలేసుకునేలా నీ పెళ్లి జరిపించే బాధ్యత నాది. ఇంతకీ ఏమంటావు, ఉండమంటావా వెళ్ళిపోమంటావా? సరేలే ఉండు. ఉండమన్నాను కదా అని ఏమన్నా ఎక్స్ట్రాలు చేసావనుకో. చిచి, ఎక్స్ట్రాలు చేయటానికి నాకేటి కర్మ? చెయ్యాల్సింది చేసిపోతా. అదే పెళ్ళి, అసలే పెళ్లి కూతురువి, అన్నిటికీ అలా ఉలిగిపడతావేటి. అవును ఊర్మిళ, ఇంతకీ ఎలా ఉన్నానో చెప్పలేదేంటి? అదే ఈ జడ, ఈ నగలు, కట్టు, బొట్టు ఎలా ఉన్నాను? బావున్నావు. అయ్యో బాబోయ్, దిష్టి తగిలిట్టుంది, వెంటనే దిష్టి తీయించుకోవాలి. జరుగు జరుగు. బొమ్మ పిచ్చిది, పామును తెచ్చి పక్కలో పడుకోబెట్టుకోవడం అంటే ఇదే. ఇక దీనికి పక్కలో బల్లెమే. ఇదేం పచ్చడి? ఇది ఆవకాయ పచ్చడి. గుమగుమలొస్తుంది. ముందు జాగ్రత్తగా, చుట్టాలందరూ వస్తున్నారని ఇన్ని పచ్చళ్ళు పెట్టారన్నమాట. పెట్టద్దు మరి. మీ పచ్చళ్ళగులు పక్కన పెట్టి ఇంటికొచ్చిన అతిథికి మర్యాద చేయండి. ఊర్మిళ కోసం వచ్చిన మనిషికి మర్యాద చేయకపోవడం ఏంటి? నీలాంటి అతిథి ఎవరి గదిలోనో ఉండటం ఎందుకు? నీకు అభ్యంతరం లేకపోతే నా గదిలోనే ఉండొచ్చు. అలాగలగే కబుర్లు చెప్పడానికి తోడుండాలి కదా, లేకపోతే బోర్ కొడుతుంది. పదండి పదండి, నాకు రూమ్ చూపిద్దరు గాని. రా సావిత్రి. అయ్యో బాబోయ్, ఎంత బాగుందండి ఈ బెడ్రూము, నేను ఎక్కడా చూడలేదండి. సూపర్ సావిత్రి. నీలో నేను కోరుకుంది ఈ మార్పునే. ఎప్పుడో మారాలి అనుకున్నాను, మంచితనం, వ్యక్తిత్వం అంటూ నన్ను మారనివ్వలేదు. మారుంటే ఈరోజు నీ జీవితం మరోలా ఉండేది. కొన్ని నిర్ణయాలు ఒకరిమే తీసుకోలేము. నాలో మార్పు కొంతమంది కోరుకున్నా చాలామంది వ్యతిరేకించారు. పద్ధతికి మారు పేరైనా ప్రకృతి కూడా అవసరాన్ని బట్టి మారుతూనే ఉంటుంది. మనిషి మారడంలో తప్పేం లేదు. అప్పటికీ నా మనసుకు నేను సర్ది చెప్పుకోలేకపోయాను. సరే, ఎప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఈ మార్పు నీ జీవితాన్నే మార్చేస్తుంది. అవును, ఏమంటుంది ఊర్మిళ? మామూలే, ఎందుకొచ్చావంటూ గోల చేసింది. తన కోసమే వచ్చానని చెప్పాను.
దగ్గరుండి పెళ్లి చేసి ఇచ్చిన మాటకి పరిపూర్ణ న్యాయం చేస్తానని చెప్పాను. అవునవును, ఈ పెళ్లి బాగా చెయ్యాలి. అందుకేగా భాష మార్చాను, వేషాన్ని మార్చుకున్నాను. నా రాతని నేనే రాసుకుంటున్నాను. నీ మంచితనంతో నువ్వు ఓడిపోతుంటే అది తన గొప్పతనం అనుకుంటుంది. ఓడిపోవడం ఎలా ఉంటుందో దానికి తెలిసి రావాలి. నేనొచ్చిందందుకేగా. నువ్వు దేని గురించి ఆలోచించద్దు. ఈ ఇంట్లో నీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను. ఇంట్లో సీసీ కెమెరాలున్నాయి. ఏ పని చేస్తున్నా ఆ విషయం దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా ఉండు. థ్యాంక్స్ అండి, నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. చెల్లెలి కాపురం చెడిపోతుంటే ఏ అక్క చూస్తూ ఊరుకోదు. నువ్వు నాకు చెల్లెల్లాంటిదానివే. ఈ అక్క నీకు తోడుంటుంది. రెచ్చిపో. అలగలిగి దుమ్ము దులిపెట్టాను. ఇప్పుడు చూస్తుంది అసలు సిసలైన సావిత్రిని. అమ్మో 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 అమ్మో, ఏమి నటన, ఏమి నటన! దాని నంగ పలుకులు ఈ పిచ్చిది నమ్ముతుంది. ఆ అక్క ఈ సుక్క పెళ్లి చేసి కాని పోదంట. ఇక ఈ పెళ్లి అయినట్టే. ఈ పిచ్చి దాన్ని ఎవ్వరూ కాపాడలేరు. అవును, ఇదొచ్చింది. దీని వెనకాలే తోకలాగా ఆ మిడిమాల పోడు రావాలే. ఇంకో రాకపోవటం ఏంటబ్బా? అత్త, ఎక్కడో విన్నట్టుందే. ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలు ఇదేలు. ఈనాడు నయనాల విరిసే వసంతం అదేలు అదేలు. ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే ఇదేలే. ఈనాడు నయనాల విరిసే వసంతం అదేలే అదేలే. ఆ పాట ధరాల పైన పలికేను ఏ నాటికైనా, ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే ఇదేలే. సుచ్చినోడు ఏంటత్త, నేనొచ్చేంతసేపు అయింది? కనీసం పలకరించకుండా ఏదో మైండ్ వైస్ వేసుకుంటున్నావు. నిన్ను చూసిన ఆనందంలో మాట రావటం లేదల్లుడు. ఎన్నాళ్ళైంది అత్తా నిన్ను చూసి? నిన్ను తలుచుకొని రోజు లేదల్లుడు. నీ ప్రేమ నాకు తెలియదు అత్తా. సరే గాని ఏంటి కొత్త అవతారం? నీతో సాంగ్ వేసుకుని చాలా రోజులేదు కదా అత్తా, అందుకే ఈ సెటప్. తీగలు తెగిపోతాయి. బొంగ మూతిని సెట్ అవుతులే అత్తా,
మరో ఎక్స్ప్రెషన్ మార్చు. సర్లే గాని ఇన్ని రోజులు ఏమైపోయా వాళ్ళుడు? నువ్వు లేవని తెలిసి ఎన్నాళ్ళు రాలేదత్తా. నేను అంతే అల్లుడు, నా అల్లుడు లేని చోట నేనెందుకని? నేను రాలేదు. ఇప్పుడు వచ్చానుగా. ఊరికినే రావుగా. నువ్వు మాత్రం ఊరికే వస్తావా? వచ్చింది ఎందుకైనా, మనిద్దరం ఒక జట్టు. జుట్టు పట్టుకు కొట్టుకున్నా మనిద్దరం మాత్రం ఒక జట్టే. కొట్టుకునేంత కోపాలు మన మధ్య ఏమున్నాయల్లుడు? మాట వరుస కన్నానులేస్తా. అదేంది అల్లుడు అట్టబడిపోయావు? బుల్డోజర్ వచ్చి చెయ్యి విసిరితే పరని పర్సనాలిటీ అంటూ ఉంటుందా? ఈసారి టచ్ చేసి మాట్లాడుకో, టచ్ చేయకుండా మాట్లాడు. అల్లుడు కామెడీ కామెడీ బాగా చేస్తాడు. నీతో చాలా మాట్లాడాలి. సావిత్రి బాబా, సావిత్రి 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 బాబా సావిత్రి బాబా సావిత్రి. ఇంకా డైలాగులు మొదలు పెట్టండి. మీరెప్పుడొచ్చారు బాబా? ఇప్పుడే సావిత్రి. వస్తున్నట్టు ఒక్క మాట కూడా చెప్పలేదేంటి? అత్త మామ పిలిస్తే అమ్మాయి తరపున వచ్చానులే. అవునా? నేను పెళ్లి కొడుకు తరపున వాళ్ళు పిలిస్తేనే వచ్చాను. అయితే ఇంకే దగ్గరుండి పెళ్లి ఘనంగా జరిపించాలి. మరి మనమొచ్చాక ఆ మాత్రం జరగకపోతే ఏం బాగుంటుంది? వీళ్ళ యాక్టింగ్ తగలబడా. నా అంగనాచి తొంగబుర్రల్లా ఏమి నటిస్తున్నారే. సావిత్రి, ఎంతవరకు పెళ్లి పనులు మొదలవలేదేంటి? నువ్వు వచ్చావు కదా బావా, ఇక అన్ని మొదలవుతాయిలే. సరే పద పద. అత్త మళ్ళీ గెలుస్తానే. సావిత్రి స్టైల్ స్టైల్. అనుకున్నదంతా అయింది. ముందది వెనకాల ఈడు దిగాడు. ఇంకేముంది నా పెండాకుడు? ఇక ఈ పెళ్ళి అయినట్టే. అయ్యో వదిన గారు, పెళ్లి కావాల్సిన సామాన్లన్నీ తెప్పించాం, ఇంకేమన్నా కావాలా? మిమ్మల్ని ఇంకేమైనా తెప్పించమంటారా? ఎందుకమ్మా డబ్బులు బొక్క, ఏం తెప్పించాల్సిన పని లేదులే. అదే వాన్ లేకుండా గొడుగు, చలి లేకుండా స్వెట్టర్లు ఎందుకు చెప్పు? అర్థం కాల. నిదానంగా అర్థం అవుతుందిలే, నువ్వెళ్ళు. సచ్చినోడికి ఊపిరి ఆడనివ్వడవు. ఇక్కడెవరు లేరయ్యా? బాగుంది, చాలా బాగుంది. పెళ్లి కూతురు వదిలేసి మీరందరూ గోరింటాకు పెట్టుకుంటున్నారు? అయినా మీరెందుకు లేండి? నా చెల్లెలికి నా చేతులతో నేనే గోరింటాకు పెడతాను. అయినా ఇంతకీ నా చెల్లెలు ఎక్కడా? అయ్యో మీకు చెప్పకుండానా? మీరు మాత్రం పెళ్లికి తప్పకుండా రావాలి. అదిగో నా చెల్లెలు మాటల్లోనే వచ్చేసింది. చెల్లై 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 చెల్లై, అందరూ గోరింటాకు పెట్టుకుంటుంటే నువ్వేం చేస్తున్నావు? రా వచ్చేయ్, నీకు గోరింటాకు నేను పెడతాను. ఇప్పుడు అదంత ఇంపార్టెంట్ కాదు. ఇంపార్టెంట్ కాదా? అసలు గోరింటాకు అంటే ఏమనుకున్నావు? ఏంటి స్పెషల్? స్పెషలే అరచేతిలో అందంగా పండేసి రాబోయే భర్త గురించి కలలు కనేలా చేసేస్తాది. ఇంటి ముందు ముగ్గింత అందమో ఆడపిల్ల చేతికి గోరింటాకు అంత అందం. ఆకాశంలో హరివెల్లులా ఆడపిల్ల అరచేతిలో
అందంగా మెరిసేదే గోరింటకు చెల్లాయి. అది కాదు సావిత్రి. ఆ ఇంకేం మాట్లాడకు. గరిట పట్టుని చెయ్యి, గోరింటకు పండుని చెయ్యి. ఆడవాళ్ళలో ఉండకూడదు. నువ్వు రా, నేను చెప్తాను. అడిగిపోయాను కదరా. ఏం చేస్తున్నావు అత్తా? కనబట్టలేదు, తింటున్నాను. కడుపుకు తింటున్నారా? నువ్వు ఇక్కడ తింటూ ఉండు, అక్కడ సావిత్రి మార్కులు కొడేస్తుంది. కొట్టినా నేను మరదలే కదా, నష్టమే ఉంది. ఎవరు అత్తా మరదలు? ఎవరు? నా మరదల కన్నా నాకు నువ్వే ఎక్కువ. పొద్దులే ఇట్టే చేసే ఇంటి మొహం చూడకుండా చేసావు. నేను మాత్రం చూసానేంటి, తిన్న చాలు గాని ఆ ఊర్మిళ దగ్గరికి వెళ్ళి గోరింటకి సంగతి చూడు. ఎందుకో నా మీద అంత అభిమానం? ఎందుకో తెలీదత్త, అభిమానం అలా పెరిగిపోయింది. నిన్ను నమ్మడానికి లేదు అల్లుడు. సర్లే, సావిత్రి అన్ని దగ్గరుండి చేస్తది, ఊర్మిళకి ఈ పెళ్ళిలోని అవసరం ఏముందిలే అనిపిస్తుంది. తినడానికి జనం ఉండగా నువ్వెందుకు ఇక్కడ అని కృష్ణా ఎక్స్ప్రెస్ ఎక్కించి పంపిస్తుంది. అప్పుడు తెలుస్తుంది. అంటే నన్ను అలా పంపించేయడానికి స్కెచ్ చేశారన్నమాట. నో, నేనే గోరంటాకు పెట్టాలి. 18 ఏళ్లు పెంచిన కూతుర్ని అర్థం చేసుకోలేక దాని బాధకి దాన్ని వదిలేసి అల్లుడికి అమ్మా నాన్నగా వచ్చిన మీకు లేని సిగ్గు నాకెందుకుండాలి?